చంద్రయాన్ 3కి చంద్రుడిపై ఏముందో తెలిసిపోయింది. మరో కీలక విషయాన్ని వెల్లడించిన చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్. చంద్రుడిపై విజయవంతంగా ప్రయాణిస్తున్న చంద్రయాన్ 3కి చెందిన ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో సల్ఫర్ ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ట్విట్టర్ ఎక్స్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. రోవర్లోని లేజర్ ప్రేరిత బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ లిబ్స్ పరికరం దక్షిణ ధ్రువం వద్ద చంద్రుడి ఉపరితలంలో సల్ఫర్ ఎస్ ఉనికిని గుర్తించింది అని ఇస్రో తెలిపింది. సల్ఫర్ తో పాటు మరో 8 మూలకాలను కూడా గుర్తించినట్లు తెలిపింది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద సల్ఫర్, అల్యూమినియం, అల్, కాల్షియం, సిఏ, ఫెర్రస్, ఫే, క్రోమియం, సిఆర్, టైటానియం, టి, మాంగనీస్, ఎంఎన్, సిలికాన్, సి, ఆక్సిజన్, ఓ లను ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించిందని ఇస్రో పేర్కొంది. అంతేకాకుండా హైడ్రోజన్ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఒక గ్రాఫ్ ను ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. గ్రాఫ్ లో చంద్రుడి ఉపరితలంపై వివిధ లోతులలో గల ఉష్ణోగ్రతలో ఉన్న వైవిధ్యాలను ఇస్రో వివరించింది. గ్రాఫ్ ప్రకారం లోతు పెరుగుతున్న కొద్దీ చంద్రుని ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాగా ఈ లిప్స్ పరికరాన్ని బెంగళూరులోని ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ ప్రయోగశాలలో అభివృద్ధి చేసినట్లు ఇస్రో వెల్లడించింది. సౌరశక్తితో నడిచే ప్రజ్ఞాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్ శాస్త్రీయ ప్రయోగాల పరంపరను కొనసాగిస్తున్నందున చంద్రయాన్ 3 మిషన్ మరో 7 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. శివశక్తి ల్యాండింగ్ సైట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని రోవర్ అన్వేషిస్తూనే ఉంటుందని, రోవర్ సుమారు 8 మీటర్ల దూరాన్ని కవర్ చేసిందని ఇస్రో అంచనా వేసింది. కాగా చంద్రుని ధూళి, కంకర వంటి రసాయన కూర్పును పరిశోధించడం రోవర్ ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి. ఈ పరిశోధన చంద్రుని భూగర్భ శాస్త్రం, వాతావరణం గురించి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది మనం చంద్రుడి గురించి ఒక అవగాహనకు రావడానికి దోహదం చేస్తుంది. మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. మీరు ఈ వీడియోను చూసి ఆనందించినట్లయితే మేము మీ వ్యాఖ్యలు మరియు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మీరు ఈ వీడియో విలువైనదిగా భావించినట్లయితే లేదా ఇతరులకు సహాయపడగలదని భావించినట్లయితే దయచేసి దీన్ని షేర్ చేయండి. మీ మద్దతు వైవిధ్యాన్ని కలిగిస్తుంది మరియు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా భావించే వ్యక్తులకు అందించగలదు. మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మన ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి మరియు దయచేసి వీడియోపై కామెంట్ చేయండి మరియు మీ ప్రియులతో వీడియోను షేర్ చేయండి. మీ మద్దతు మాకు చాలా అవసరం. మీ సపోర్ట్ ఆధారంగా మేము మంచి కంటెంట్ తయారు చేస్తున్నాము. ధన్యవాదాలు.